హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ గౌత్మిని. గ్రాండ్ మాస్ కిచెన్ డైరీలో మరో మంచి రెసిపీతో రెడీగా ఉన్నాను. బాయిలర్ చికెన్ తిని బోర్ కొట్టేసిందా? నాటుకోడి రుచి నార్మల్ గా అనిపిస్తుందా? అయితే వెరైటీగా ఉండే ఈ పెద్ద బాయిలర్ చికెన్ తిని ఎంజాయ్ చేసేయండి. ఇదేంటప్పా, మేమెప్పుడు వినలేదు అనుకుంటున్నారా? ఎప్పుడు చేసేదానండి, ఈ మధ్య మానేసాం. మెత్త మెత్తగా తినడానికి అలవాటు పడ్డాం కదా, ఇది కాస్త గట్టిగా ఉంటుంది. కానీ చేసే విధంగా చేస్తే నాటుకోడి కూడా పనికిరాదానంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి ఈ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె మాత్రమే వాడండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోండి. మీకు గ్రేవీని బట్టి, అలాగే మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నారంటే తీయగా అయిపోతుంది అనమాట కర్రీ. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పేస్ట్ కదా, బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇది కుక్కర్ లో చేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా చీలికలాగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసుకుని బాగా వేయించుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగితేనే కదా ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపాయ బాగా వేగి సైడ్స్ అంతా కూడా ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగాక కాస్త కొత్తిమీర కాడలు వేసుకుందామండి. కొత్తిమీర కాదు, కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాడల్ని వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ లో. అలాగే 1-2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే భలే ఉంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి కాస్త మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు ఇందులో మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పెద్ద బాయిలర్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ముక్క అనేది ఎలా ఉందో, కాస్త మటన్ లాగా అనిపిస్తుంది కదా చూడటానికి. కాదండి, ఇది చికెనే, పెద్ద బాయిలర్ అంటారు దీన్ని. విత్ స్కిన్ తో సహా తీసుకున్నాను. ఆ స్కిన్ లోంచి వచ్చే ఫ్యాట్ వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మటన్ లాగా, కొంచెం నాటుకోడి లాగా అలా ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత వాటర్ అనేది బయటకు వచ్చేసేసిందో. ముక్క కూడా కాస్త ఉడికినట్లు కనపడుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1 కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుంది, కర్రీ అనేది కమ్మగా కూడా ఉంటుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు వేసి అందరూ పొడి మసాలా చేసుకుంటారు కదా, మేమైతే ఇలా కాస్త వాటర్ వేసుకుని అప్పటికప్పుడు తడి మసాలా రెడీ చేసుకుంటాము. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఆ మసాలా పేస్ట్ అనేది 1-2 స్పూన్లు వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. అలాగే మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ కదండి, కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటాయి, అందుకే కారం అనేది ఎక్కువ పడుతుంది. మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలాలన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత 1 కప్ వాటర్ వేసేసుకోవాలి. 200 ml దాకా వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. గ్రేవీని బట్టి వాటర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి, స్టవ్ ఫ్లేమ్ని బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ ఉడకలేదంటే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు, కానీ టైం ఎక్కువ తీసుకుంటుందండి. 1-5 విజిల్స్ అన్నా రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మాత్రమే ఓపెన్ చేసుకోవాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసాక కూడా ఆ ప్రెషర్కి ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ముక్కలనే ఉడికిపోయాయండి, కాకపోతే కాస్త గ్రేవీ ఉంది కదా, ఇంత గ్రేవీ అవసరం లేదు, అందుకే కాసేపు ఉడికించుకుంటున్నాను నేను. మామూలుగా కూడా మనం కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి ఇలా విడిగా తీసాక కూడా కాసేపు ఉడికించుకోవాలండి, లేదంటే నీచు వాసన అనేది వస్తుంది. మూత పెట్టేసుకుని కుక్ చేసుకోండి, మనకి స్మెల్ అనేది పోకుండా ఉండి టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఫైనల్గా లాస్ట్లో 1/2 చెక్క నిమ్మరసం వేసుకుందాము. నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుందండి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు ఇలాగే కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఇంకాస్త దగ్గరికి కావాలనుకుంటే ఇంకాస్త ఉడికించుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రేవీ కూడా కరెక్ట్గా ఉందండి. ఇది పులావ్లో కానీ, బిర్యానీలో కానీ, వైట్ రైస్లో కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. గారెల్లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. గారెలో నాటుకోడి పులుసు ఎంత బాగుంటుందో, గారెలు పెద్ద బాయిలర్ చికెన్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. నాటుకోడి, మటన్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ కాస్త వెరైటీగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ ఇచ్చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.